అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇతర పార్టీల నుంచి నేతలు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వం కూడా ఈసారి వ్యూహం మార్చింది. ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే బరిలో నిలపాలని చూస్తోంది. అందుకోసం కొత్తగా వచ్చే నేతలకు అగ్రతాంబూలం ఇస్తోంది. కొత్త వారికి టికెట్ల హామీలు ఇస్తూ పాత నేతలకు ఎమ్మెల్సీ హామీలు ఇస్తున్నారట. ఇంతకీ ఎన్ని చోట్ల కొత్త నేతలకు టికెట్లు ఇస్తున్నారు? ఎవరెవరికి ఎమ్మెల్సీ టికెట్లు హామీలు ఇచ్చారు? వాచ్ ఇట్. తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ రెండుసార్లు పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం ఎక్కాలని ఉవ్విళ్లూరుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ పార్టీని ఓడించాలని తాపత్రయపడుతోంది. అందుకే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. గెలుపు గుర్రాలను మాత్రమే పోటీకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. గెలుపు గుర్రాల ఎంపికలో పార్టీలోని సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తోంది. తనకు తానుగా విధించుకున్న నిబంధనలను సైతం పక్కన పెడుతోంది. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలకే టికెట్లిస్తామని పదే పదే చెప్పారు. ఇది నిజమనుకుని పార్టీ కోసం చాలా మంది సర్వశక్తులు ఒడ్డి పనిచేశారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన నేతలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి కొత్తగా చేరిన వారికే ఎక్కువ శాతం టికెట్లు దక్కనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూల్లో అంతా కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాలు ఉన్నాయి. అచ్చంపేట, అలంపూర్లలో మాత్రమే పాత నేతలకు టికెట్లు దక్కుతున్నాయి. మిగతా 5 నియోజకవర్గాల్లో కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్లో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు, వనపత్తిలో మేఘారెడ్డి, గద్వాల్లో సరితా తిరుపతయ్యలకు టికెట్లు దక్కనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, భద్రాచలం, మధిర నియోజకవర్గాలు మినహా మిగతా 8 చోట్ల కొత్తగా వచ్చిన నేతలకు టికెట్లు దక్కనున్నాయనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వారికే టికెట్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాత నేతల్లో అత్యంత సీనియర్లను సైతం గెలుపు గుర్రాల పేరిట పక్కన పెడుతున్నారు. అయితే చాలా కాలంగా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్న సదరు నేతలకు ఎమ్మెల్సీ పదవులను ఆశ చూపిస్తున్నారట. వనపర్తిలో 4 సార్లు గెలిచిన సీనియర్ నేత చిన్నారెడ్డికి టికెట్ దక్కకపోతే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. అలాగే తాండూరు టికెట్ ఆశలు పెట్టుకున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి కూడా టికెట్ క్యాన్సిల్ చేశారట. కొత్తగా పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బి మనోహర్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు టాక్. దీంతో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. ఇలా కొన్ని చోట్ల కీలకమైన నేతలకు ఎమ్మెల్సీ పదవుల హామీలు, మరికొందరికి పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతరత్రా పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారట. సూపర్ సీనియర్లను పక్కన పెట్టేసి పక్క పార్టీల నుంచి వస్తున్న వారికి ప్రాధాన్యమిచ్చి ఎన్నికల్లో గట్టెక్కాలని కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తోంది. మరి హస్తం పార్టీ సరికొత్త ప్రయోగం సక్సెస్ అవుతుందో వికటిస్తుందో చూడాలి.